కోవిడ్ అధిగమించిన తర్వాత ఈరోజు ఆ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబడలేదు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో కనబడలేదు ఏదైనా అంటే ఆ జూమ్ మీటింగుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి పార్టీ నాయకులతో మాట్లాడుకునేటువంటి సందర్భాలే కనబడ్డాయి ఈరోజు బాదుడే బాదుడు అనేటువంటి ఒక నినాదంతో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారిని బాదమ అని చెప్పి పెట్టుకున్నాడా లేకపోతే దేనికి ఆ స్లోగన్ పెట్టుకున్నారు అనేటువంటిది మాకు అయితే అర్థం కావట్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గడిచినటువంటి 2019 ఎన్నికలో బాదుడే బాదుడు అని చెప్పి పూర్తిగా బాదేశారు జనం 211 సీట్లు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 94లో అలాంటిది అన్ని 23 సీట్లకి దేదాచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పర్యటనగా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను పూర్తి వివరాలు మీ అందరికి ఇస్తా 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 నుంచి 2019 మధ్యలో ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరల తాలూకా హైక్ ఏ రకంగా ఉంది గడిచినటువంటి 3 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పర్సంటేజెస్ అనేటువంటివి బేరీజ్ వేయమని చెప్పి కోరుతా ఉన్నా దాదాపు 200%, 150%, 250% ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగినాయో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఒకసారి అవగాహన కూడా చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ఆ కబుర్లు ఆయన రాజకీయ అవసరాల కోసం చెప్పేటువంటి మాటల్ని దయచేసి పట్టించుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎందుకంటే 2015 ఆ సందర్భాల్లో ఏ రకమైనటువంటి విపత్తులు లేవు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఆ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేవు కానీ గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కోవిడ్ కారణంగా వచ్చాయనేటువంటిది మీ అందరికీ తెలుసు 2.5 సంవత్సరాలుగా గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో మీ అందరికీ తెలుసు మధ్యలో ఆ ఇబ్బందుల్లో పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు కానీ లేదా పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రకంగా పెరిగినాయో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఉన్నాయో ఆ రోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఎందుకు రేట్లు పెంచాడు అనేటువంటి దానికి ఆయన సమాధానం చెప్పుకుంటే లేదా నా ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు రేట్లు ఎందుకు పెరిగాయో ఇప్పుడున్నటువంటి దానికి ఎందుకు పెరిగాయి అనేటువంటి దానికి ఆయన సమాధానం చెప్తే ఆయన ఇక్కడే కాదు ఎక్కడన్నా దేశంలో ఎక్కడన్నా తిరగొచ్చు ఈరోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఈరోజు ఒక పక్క జరుగుతున్నటువంటి యుద్ధాల కారణం చేత కానివ్వండి లేదా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కోవిడ్ విపత్తుల వల్ల కానివ్వండి కాస్త ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వచ్చినటువంటి ఇబ్బందుల వల్లే తప్ప ఏదో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఆ రకమైనటువంటి ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి లేదు ఎక్కడన్నా అవకాశం ఉంటే 1 రూపాయి సాయం చేయాలనేటువంటి తపనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప ఏ రోజు కూడా పేదవాడి మీద ఆ భారం పడాలనేటువంటి భారం పెట్టాలనేటువంటి ఆలోచన ఏ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం సవాలు కనిపిస్తే సవాల మీద రాజకీయం చేయడం లేదా ఈ రకమైనటువంటి నినాదాలు పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి మీ ద్వారా ఆయనకు తెలియజేస్తా ఉన్నా సార్ నిన్న చందనోత్సవ కార్యక్రమంలో గర్భగుడి ఆడియో వీడియో రిలీజ్ అవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే అధికారుల వైఫల్యం క్లియర్ కనిపిస్తుంది దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ డెఫినెట్గా ఏ రకమైనటువంటి అసలు తీసిన వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండాలి ఒక పవిత్ర కలిగినటువంటి స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఈ మధ్య ఈ ఫోన్లు ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనుషులు మాట్లాడుకోవడం అనేటువంటిదే పోయింది మనందరం చూస్తూ ఉన్నాం అటువంటిది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవడం మానేసి దేవుణ్ణి వీడియో తీయాలనేటువంటి పరిస్థితి వచ్చింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నేరం అది కానీ దానికి సంబంధించి గర్భాలయంలోకి ఆడియో ఫోన్ తీసుకొని వెళ్ళి వీడియో తీసుకునేటువంటి దాని మీద డెఫినెట్గా ఎంక్వైరీ వేస్తాం అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే దానికి కారణమయ్యారో కారణమైనటువంటి వారిని ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి వారిని అందరినీ కూడా దీంట్లో ఎంక్వైరీలో తీసుకుని వస్తాం తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటాం సామాన్య వ్యక్తుల దగ్గర సామాన్య లైన్లో తీసుకున్న ప్రికాషన్స్ కూడా వీఐపీ లైన్లో తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది వీఐపీ లైన్లో జనరల్గా వీఐపీ లైన్లోకి వచ్చినప్పుడు మంత్రిలో లేకపోతే శాసనసభ్యులో లేకపోతే జడ్జెస్ లేకపోతే ప్రోటోకాల్ కలిగినటువంటి
వ్యక్తుల్ని సహజంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ చెక్ చేయడానికి వస్తే ఇబ్బంది పడతారు. అంటే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా అంటే ఏమంటారు అనేటువంటి, కానీ వెళ్ళినటువంటి వ్యక్తులు డెఫినెట్గా ఆ రకమైనటువంటి చారిటీలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు. డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ వేస్తాం. దానికి కారణమైనటువంటి వారిని, చేసినటువంటి వారిని అందరినీ కూడా దీంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.